చాలా హడావిడిగా వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారా ఈరోజు మీకు ఒక మంచి మార్కెట్ గురించి చెప్తాను ఈ వీడియోలో ఫుల్గా చూడండి ఎప్పుడైనా మనం పెళ్ళిళ్ళు చేసుకున్న ఫంక్షన్స్ చేసుకున్న ఆర్ బర్త్డే పార్టీస్ అయినా రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి ఏంటి అని తెగ ఆలోచిస్తాం అది కూడా మనం ఇచ్చే గిఫ్ట్లు వాళ్ళకు నచ్చుతాయా లేదా అవి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయా లేవా అని కూడా చాలా ఆలోచిస్తాం కదా సో అలాంటి థాట్స్ ఉన్నప్పుడు అయితే ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందని అనుకుంటున్నాను వెళ్ళే ప్లేస్ వచ్చి బేగం బజార్ బేగం బజార్ అంటే హైదరాబాద్ ఛైదాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది బేగం బజార్కి చార్మినార్కి పెద్ద డిస్టెన్స్ కూడా లేదు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుంది మనం ఎప్పుడైనా ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళాలనుకున్నప్పుడు చార్మినార్ అయ్యి వెళ్తాం కదా అలాగే దగ్గరలో బేగం బజార్ కూడా వెళ్ళండి బేగం బజార్లో రిటర్న్ గిఫ్ట్ షాపులు కానీ ఏదైనా స్టీల్ వస్తువులు కానీ ఎలక్ట్రిక్ డివైజెస్ కానీ ఓరెల్స్ ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ జ్యువెలరీ కానీ అన్ని ఐటమ్స్ బాగుంటాయి కానీ నేను ఈ పర్టికులర్ వీడియోలో రిటర్న్ గిఫ్ట్సే బాగా హైలైట్ చేసి చూపిస్తాం ఎందుకు అంటే మేము రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడానికి వెళ్ళాము అవి ఏంటి అనేది కూడా మొత్తం మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను బేగం బజార్ రావడం బాగానే ఉంటుంది బట్ సాటర్డే వస్తే మాత్రం ఉంటుంది అసలు ఈవెన్ కొంచెం కూడా ఖాళీ ఉండదు సండే అయితే జ్యువెలరీ షాప్స్ అన్నీ కూడా ఉండవు బట్ సండే కూడా గిఫ్ట్ షాప్స్ అయితే ఉంటాయి సో దాన్ని బట్టి మనం ఏం కొనుక్కోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి డేని చూస్ చేసుకోండి నేనైతే మోస్ట్లీ రికమెండ్ చేసేది ఏంటి అంటే వీకెండ్స్లో కంటే వీక్ డేస్లో వెళ్తేనే బెస్టు సండే వెళ్ళే ఉద్దేశం ఉంటే మాత్రం కొంచెం ఆలోచించండి జ్యువెలరీ షాప్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి కాబట్టి సో మనం ఒక ప్లేస్కి వెళ్ళాము అంటే అక్కడ ఉన్న అన్ని ప్లేసెస్ కవర్ అయ్యేలా ఉంటేనే ఆ ప్లేస్కి వెళ్ళాలి ఎందుకు అంటే కూకట్పల్లి నుండి వెళ్ళినా మియాపూర్ నుండి వెళ్ళినా బేగం బజార్ అనేది చాలా దూరమే నేనైతే బేగం బజార్ లోపలికి ఎంటర్ అయిపోయాను మనం బైక్ మీద వెళ్ళే పలమైనా కార్ అయినా ఏదైనా సరే ఫస్ట్ పార్కింగ్ చేసేసి నడిచే రూటే ఎంచుకోండి ఎందుకంటే లోపలికి బైక్ అది వెళ్ళినా ఆ ట్రాఫిక్లో మన వల్ల కాదు సో మేము ముందే పెట్రోల్ బంక్ ఉంటుంది అక్కడే కార్ పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళాము ఇంకా వెళ్తున్న కొద్ది స్టీల్ అయితే మాత్రం చాలా ఐటమ్స్ ఉన్నాయి సామాల్ గిన్నెలు కానీ సామాన్ స్టాండు ఇవన్నీ కూడా ఉన్నాయి గ్యాస్ స్టవ్లు అయితే మెయిన్గా చాలామంది హోటల్ ల్స్ అవి పెట్టుకునే వాళ్ళు ఇక్కడికి ఎక్కువ వస్తారు ఎందుకంటే గ్యాస్ స్టవ్లు బల్క్లో దొరుకుతాయి దట్టు అవి కాకుండా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే చార్మినార్ వెళ్ళినా బేగం బజార్ వెళ్ళినా మనకు ఫస్ట్ రావాల్సింది ఏంటి అంటే బేరమార్టం రావాలి బేరమార్టం రాకపోతే మాత్రం వెళ్ళద్దు దయచేసి ఎందుకంటే వాళ్ళు ఏ ప్రైస్ చెప్పినా టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఆ రేంజ్లో చెప్తారు మనం అక్కడి నుంచి మాట్లాడుకుంటూ రావాలన్నమాట సో ఇంతకిస్తారా ఏంటి అని బల్క్ ఐటమ్స్ బల్క్ ఐటమ్స్ ఎవరైతే తీసుకుంటారో సపోజ్ ఏదైనా షాప్ పెట్టేవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి పర్టికులర్ ఐటమ్స్ ఒక బల్క్లో కావాలనుకో బెస్ట్ ఆప్షన్ అసలు బల్క్లో తీసుకుంటే అమౌంట్ చాలా రీజనబుల్గా ఇస్తున్నారు ఒకటి రెండు మూడు ప్రోడక్ట్లు అలా తీసుకునే పొలం అయితే బేగం బజార్ వరకు రావాల్సిన అవసరం అయితే లేదు ఏదైనా బల్క్ ఆర్డర్స్ తీసుకునే పొలం అయితే కళ్ళు మూసుకుని రావచ్చు ఎందుకంటే బల్క్ ఆర్డర్స్ మీద వాళ్ళు మంచి ప్రైజెస్ అనేవి ఇస్తున్నారు అది కూడా మనం బేర మాడంలోనే ఉంటుంది నేను రోడ్డు మీద ఉన్న షాప్లన్నీ కూడా జస్ట్ చూపిస్తున్నా అంతే లోపలికి వెళ్ళట్లేదు ఎందుకు అంటే మేము పర్టికులర్ షాప్కి వెళ్దాం అనుకున్నాం సారీ షాప్ కాదు అజీజ్ బజార్ అజీజ్ బజార్లోకి వెళ్తే మీకు క్లియర్గా చూపిస్తా వీడియోలో ముందు వస్తుంది ఇంకా అదొక లైక్ ఒక మాయా బజార్ టైప్ అనమాట ఒక్క షాప్ కాదు రెండు షాపులు కాదు కొన్ని వందల్లో షాపులు ఉంటాయి అక్కడ సో మనం వెంటనే డిసైడ్ అవ్వచ్చు ఏది నచ్చకపోతే ఒక చోటకి అలా వెంట వెంటనే వెళ్ళొచ్చు ముందు వీడియోలో వస్తుంది ఇదంతా కూడా మేము నడిచ వెళ్తున్నాం ఎందుకు అంటే పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మేము అక్కడి వరకు వెళ్ళడానికి అరౌండ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది చూడండి లోపల ఇవన్నీ కూడా దేవుడు రిలేటెడ్వి అవన్నీ కూడా పూల దండలు అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఇంకోటి ఏంటి అంటే మెయిన్గా బ్రైట్ టు బీ హ్యాపీ బర్త్డేస్ ఇవన్నీ చేస్తాం కదా దాని డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా హల్దీ రిలేటెడ్ కానీ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా రీజనబుల్గా వస్తున్నాయి మనం నార్మల్గా ఫ్యాన్సీ షాప్లోకి వెళ్తే చెప్పాల్సిన అవసరం లేదు కాస్ట్ చూడండి అజీజ్ బజార్ అని చెప్పాను కదా సో నేనైతే ఎంటర్ అయిపోయాను ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ కూడా మీకు చూపిస్తా ఇంకా అజీజ్ బజార్లో మెయిన్గా ప్రాముఖ్యత చెందినవి కొన్ని కొన్ని ఉంటాయి కదా అందులో గ్రోసరీ ఐటమ్స్ కూడా దొరుకుతాయి బియ్యం పప్పులు గోధుమలు నూనెలు ఇలాంటివి కూడా తక్కువ రేట్లకే కొనుక్కోవచ్చు బట్ మనం చూసి తీసుకోవడం చాలా బెస్ట్ బల్క్ ఆర్డర్స్ అయితే ఏదైనా పర్టికులర్ వస్తువులు కావాలి అనుకున్నప్పుడు లైక్ కార్లు కానీ బొమ్మలు కానీ ఏదైనా ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కానీ లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా బల్క్లో తీసుకుంటే చాలా బెస్ట్ మెయిన్గా ఇది ఎందుకంత మెయిన్ ప్రాముఖ్యత పొందింది అంటే మొత్తం ఇక్కడ దొరికే అవన్నీ కూడా హోల్సేల్కే దొరుకుతాయి కదా సో అందుకే మెయిన్ ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు ఏంటి అంటే చాలామంది బ్యాగం బజార్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ కనిపించే షాప్స్ అవన్నీ చూసుకుని వచ్చేస్తాము అలా కాకుండా అజిత్ బజారే చూస్ చేసుకో ఇందులో అయితే చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి ఇంకా మెయిన్గా ఏంటి గృహోపకరణాలు లైక్ ఇంటి డెకరేటివ్ ఐటమ్స్ కానీ ప్యాకేజింగ్ మెటీరియల్స్ కానీ ఇలాంటివి కూడా ఉంటాయి ఇంకా మనం ఎలా వెళ్ళాలి అంటే దానికి అసలు పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు ఆర్టీసీ బస్సులు అయితే చాలా ఎక్కువగానే తిరుగుతాయి ఇంకా క్యాబ్ బస్ కానీ ట్రైన్ వరకు వెళ్ళాలి మెట్రో ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే మనకి దగ్గరలో ఉన్న స్టేషన్లో దిగిపోవడం అయితే బెస్ట్ ఆ బిట్స్ కానీ అక్కడి నుంచి వెళ్తే కూడా డ ఆటోస్ అవి ఈజీగానే దొరికేస్తాయి ఇంకా డ్రై ఫ్రూట్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ డ్రై ఫ్రూట్స్లో బాదం కానీ జీడిపప్పు అంజీర్ ఖర్జూరం పిస్తా చిక్కుడు గింజలు ఇవన్నీ కూడా చాలా బాగా దొరుకుతాయి నట్స్ కూడా అన్ని రకాలవి దొరుకుతాయి ఇక్కడ చూడండి దేవుడి దగ్గర పెట్టే సామాన్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి మెయిన్గా స్టీలు వీటితో కంటే జర్మన్ సిల్వర్ ఇవి కూడా ఎక్కువగా దొరుకుతున్నాయి ఇంకా ప్రైజెస్ ప్రైజెస్ విషయానికి వస్తే ఇక్కడ నేను ప్రతిదీ చెక్ చేశాను సింగిల్ ఐటమ్ తీసుకునే పొలం వాళ్ళు చాలా కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు టూ హండ్రెడ్ అని వన్ ఫిఫ్టీ అని అలా లాగా అదే నాకు ఇది బల్క్లో కావాలి ఫర్ సపోజ్ ఒక హండ్రెడ్ కావాలి అంటే చాలా తగ్గిస్తున్నారు మాకు ఇవి ఇవైతే భలే నచ్చినవి డెకరేటివ్ ఐటమ్స్ కింద బాగుంటాయని బట్ అడిగితే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు అదే ఒక హండ్రెడ్ పీసెస్కి అయితే ఎంత ఇస్తారు అంటే లైక్ ఒక ఎయిటీ రూపీస్ అలా అంటున్నారు అనమాట సో మనకి అది వర్త్ అనుకుంటే బల్క్ ఇంకా ఎక్కువ ఉంటాయి అయితే ఒక హండ్రెడ్ ప్రొడక్ట్స్ గురించి చూసాం కాబట్టి ఎక్కువ తగ్గించడం లేదు అదే ఒక ఫైవ్ హండ్రెడ్ కానీ అలా అంటే కంపల్సరీ హాఫ్ రేట్లో ఇస్తారని అనిపించింది ఇంకా మనకి పెళ్కూతురులు ఉన్నారు అంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అంటే వాళ్ళని ఇక్కడ వెంటనే మన ఫ్రెండ్స్ని తీసుకొచ్చేయచ్చు ఎందుకు అంటే వాళ్ళకి మొత్తం హల్దీ దగ్గర నుంచి రిసెప్షన్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ ప్రతీది అనమాట షాప్లో పర్మిషన్ అయితే మాత్రం నేను వీడియో తీసాను ఎందుకంటే నాకు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చాలా బాగా నచ్చింది నాకు కొన్ని కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తే బాలీవుడ్లో సినిమా యాక్టర్స్ వేసుకుంటారు కదా నాకు అలా అనిపించినాయి అలాగే మన మంచు లక్ష్మి అక్క కూడా చాలా మంచి ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ ట్రెండ్ కదా నాకు కొంచేపు అవే అనిపించినాయి ఇంకా ట్రెడిషనల్ డ్రెస్సుల్లో కానీ నార్త్ ఇండియన్స్ లేడీస్ ఎక్కువగా ఇలాంటి పౌచెస్ యూస్ చేస్తారు నేను వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర చూశాను నాకు ఎగ్జాక్ట్గా దీన్ని ఏం తెలియదు బట్ అవన్నీ కూడా భలే ఉంటాయి నేను అనుకునేదాన్ని ఎక్కడ దొరుకుతాయి ఇవి ఏమైనా స్పెషల్గా చేయించుకుంటారా నేను రాజస్థాన్లోనే దొరుకుతాయా అలా అనుకునేదాన్ని బట్ ఇక్కడైతే మాత్రం బల్క్లో భలే ఉన్నాయి అసలు చూడండి అసలు షాప్లు ఎన్ని అంతస్తులు ఉన్నాయో అసలు మొత్తం ఫైవ్ సిక్స్ ఉన్నాయి ఒకదాని మీద ఒకటి అది కూడా చిన్న చిన్న ప్లేసుల్లో ఒక్కొక్క షాపు అసలు బైక్ పార్కింగ్ చూస్తే మాకు నడవడానికే గంట పట్టింది దీనికి తోడు అక్కడ అది షూటింగో తెలియదు లేకపోతే లైక్ వెడ్డింగ్ రిలేటెడ్దా లేకపోతే షార్ట్ ఫిల్మ్ నాకు తెలియదు కానీ భలే రెడీ అయ్యి వచ్చారు అబ్బాయి ఏమో పుష్పలో హీరోలాగా ఏమో అలా భలే అనిపించారు అవి కొంచెం ఆ షూట్ చూస్తూ ఉండిపోయాను మళ్ళీ మనం ఏదైనా పోపుల్ డబ్బాలు అవి వేసుకోవాలన్నా చిన్న చిన్నవి బాక్సులు వెతుకుతాం కదా అవి కూడా ఉన్నాయి ఇంకా చూడండి ఇంక అన్ని రకాలు అనమాట బర్త్డే ఫంక్షన్స్కి ఏదైనా లైక్ రెండు బాక్సుల కింద సెట్ టైప్ ఇవ్వాలి అనుకున్న గాజు గ్లాసులు సెట్ అయినా లేదు అంటే ఇప్పుడు చాలామంది ఫ్రూట్స్ అవి కూడా నీట్గా పేర్చి ఎంగేజ్మెంట్లకి మెయిన్గా ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు మన సాంప్రదాయం ఏంటి అంటే అన్ని రకాల ఫ్రూట్స్ పట్టుకు వెళ్తాం కదా పెళ్ళికూతురింటికి అప్పుడు ఆ ప్లేట్లలో పెట్టుకోవడానికి అలా ఎన్ని కూడా రకరకాల మోడల్స్లో ప్లేట్స్ అన్నీ కూడా ఉన్నాయి మళ్ళీ షూట్ దగ్గర ఆగిపోయాను బాబాయ్ అసలు ఎంత జనాల దగ్గర వాళ్ళు కొంచెం కూడా షై ఫీల్ అవ్వకుండా ఎలా చేస్తున్నారని షాక్ అయ్యాను నాకు ఇక్కడ రాజ్గురు అని చెప్పి ఒక షాప్ తగిలింది ఇందులో మేము పిల్లలు రిలేటెడ్ ఎక్కువ చూసాం ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బేబీకి ఫైవ్ ఇయర్స్ సిక్స్ లైక్ అలా స్కూల్కి వెళ్ళే పాపకి బర్త్డే ఫంక్షన్ చేసామనుకో మామూలుగా వాళ్ళ ఫ్రెండ్స్నయ్యి ఇంటికి ఇన్వైట్ చేసుకున్నవి ఏ గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటాం కదా వాళ్ళకి పెన్నల దగ్గర నుంచి పెన్సిల్స్ ఎరేజర్స్ బాక్సులు ఇంకా అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి నాకు ఇది పూలదండ చాలా బాగా నచ్చింది బట్ కాస్టే ఎక్కువ చెప్పారు అరౌండ్ ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా నాకు ఈ షాప్లోకి వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గర అన్నీ కూడా బాగా నచ్చినాయి మనం ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు కూడా చాలామంది దేవుడి విగ్రహాలు అవి పంచి పెడతారు కదా సో అవి కానీ మన ఇంట్లో కానీ గృహప్రవేశాలు అయినప్పుడు చాలామంది దేవుడు రిలేటెడ్ ఇవ్వడానికి ఇష్టపడతారు సో అలాంటప్పుడు కానీ తీసుకోవడానికి బాగుంటాయి అనిపించింది బట్ మేము ముందే అనుకున్నాము దేవుడు రిలేటెడ్ ఇవ్వడం కంటే ఏదైనా వేరేది ఇద్దామని చెప్పి అనుకున్నాం అనమాట ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా ఊర్లో కానీ లేకపోతే ఫ్యాన్సీ షాపుల్లో కానీ అలాంటి వాళ్ళు ఇక్కడికి చాలామంది వచ్చి తీసుకుంటున్నారు ఎందుకు అంటే ఫర్ సపోజ్ ఒక వాటర్ బాటిల్ తీసుకుందాం ఇక్కడ ఒక హండ్రెడ్ రూపీస్కి దొరికింది వాళ్ళ షాప్ దగ్గర వన్ ఫిఫ్టీ అమ్మవచ్చు అరౌండ్ ఒక ఫిఫ్టీ రూపీస్ అయినా ఖచ్చితంగా ప్రాఫిట్ వేసుకునే అమ్ముతారు ఇంకా వీళ్ళు కూడా హండ్రెడ్ ఉన్న బాటిల్ మనం ఎక్కువ బల్క్ తీసుకుంటే తక్కువగా ఇస్తారనమాట అసలు ఈ హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అయితే నాకు భలే నచ్చినాయి దేవుడి విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా మెయిన్ నా ఫేవరెట్ సెక్షన్ అసలు నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే అంతేమి ఉండదు బట్ ఇక్కడ ఈ షాప్ లో బ్యాగ్స్ చూసిన తర్వాత లిటరల్లీ ఫిదా అయిపోయాను ఏదైనా ఒక సింపుల్గా సారీస్ కట్టుకున్న ఏదైనా చుడీదారుల టైపు హెవీ డ్రెస్సులు ప్లాజో సెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇలాంటి డ్రెస్సులు అవి వేసుకున్నప్పుడు ఆ హ్యాండ్ బ్యాగ్ ఒక్కటి వేసుకుంటే ఆ లుక్కే మారిపోద్ది అనిపించింది అవి అడిగాను అమౌంట్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి సో మీరు బల్క్ తీసుకుంటే అది త్రీ హండ్రెడ్కి ఇస్తా అన్నారు హండ్రెడ్ ప్రొడక్ట్స్ అయితే అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ అలా అయితే ఇంకా తగ్గిస్తారు ఇంకా మా హస్బెండ్ అయితే నువ్వు అన్ని చోట్లకి వెళ్తున్నావు చాక్లెట్లకి మాత్రం వెళ్ళట్లేదు అన్నారు ఎందుకు ఎందుకంటే నాకు చాక్లెట్లు ఏమంత ఇష్టం ఉండదు బట్ మా హస్బెండ్కి పంచ ప్రాణాలు చాక్లెట్స్ అంటే ఆయన వెళ్ళు వెళ్ళి చాక్లెట్స్ అడుగు ఏదైనా రీజనబుల్గా ఉన్నాయంటే నేను చాలా ప్యాకెట్స్ అన్నారు ఆయన ఫేవరెట్ చాక్లెట్స్ ఇవి సో వెళ్ళాను అడుగుదామని అనుకున్నాం బట్ వాళ్ళు ముందే చెప్పేశారు మీరు బల్క్ తీసుకుంటేనే ఇస్తాము సింగిల్ బాక్స్లో అయితే ఇవ్వమని అన్నారనమాట అబ్బా చాలా బాధగా అనిపించింది ఎందుకు అంటే ఏదైనా బల్క్ తీసుకున్నా సరే మనకు వేస్ట్ అయిపోతాయి కదా తీసుకుంటే వేస్ట్ అవ్వు మా హస్బెండ్ అన్నీ ఒకరోజు కూర్చుంది తినేస్తారు అదే ప్రాబ్లము అందుకే ఇంకా చాక్లెట్స్ జోలుకి వెళ్ళలేదు సరే తర్వాత తీసుకుంటా అని చెప్పాను నెక్స్ట్ ఇవి చూశాను కుంకుమ పసుపు వేసుకునే గిన్నెలు చిన్న చిన్న ఉన్నాయి అవి ఒక ఫిఫ్టీ రూపీస్కి అలా ఇస్తా అన్నారు ఈ బాక్స్లు అయితే మాత్రం స్కూల్ పిల్లల్ని ఎవరినైనా ఫస్ట్ డే స్కూల్కి పంపించినప్పుడు కూడా మా స్కూల్స్ దగ్గర మా ఊర్లో అలాగే పంచిపెట్టే వాళ్ళం పెన్సిల్స్ అని పెన్లు అని అలా చాలా మంది బాక్స్లు స్కూల్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా వాటర్ బాటిల్స్ వస్తే ఇన్ని రకాల వాటర్ బాటిల్స్ వాడతారా అని అనే క్వశ్చన్ మార్క్ పడింది నాకు ఇంకా టాయ్స్ షాప్లో కూడా వెళ్తాను టెడ్డీ బేర్స్ ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి అన్నమాట మల్టిపుల్ కలర్స్లో మల్టిపుల్ ఆప్షన్స్లో ఉన్నాయి చాలా అంటే చాలా పెద్ద షాప్ అనిపించింది ఇది నాకు నాకు టాయ్స్ ఎప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటే నేను చాలా ఇష్టపడతాను లైక్ నేను ఐక్యాలో చూశాను ఆ సాఫ్ట్నెస్ అంతా సేమ్ నాకు అదే సాఫ్ట్నెస్ అదే క్వాలిటీ మరి ఎక్సక్ట్గా చెప్పను బట్ ఆ క్వాలిటీ చాలా బాగుంది షాప్లో కూడా నాకు సేమ్ క్వాలిటీ అనిపించింది ఐక్యాలో ఒక బొమ్మ తీసుకోవాలి అన్న ఒక వెయ్యి రూపాయలు లేనిదే రాదు ఇక్కడ అయితే మాత్రం తక్కువ రేట్లే ఉన్నాయనిపించింది త్రీ హండ్రెడ్ చెప్పారు ఒక చిన్న బొమ్మ అడిగితే చాలా వర్త్ అనిపించింది నాకైతే ఇంకా ఆ షాప్ కూడా చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళాము సో మేము అన్నీ కూడా ఒక చోట తీసుకోవాలి అనుకుంటే దానికే బ్లైండ్గా వెళ్ళిపోవట్లేదు అన్ని షాపుల్లో అడుగుతున్నాం ఇంకా కాస్మెటిక్స్ అయితే లేడీస్కి ఇష్టమైనవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఉన్నాయి నాకు ఇది ఎగ్జాక్ట్గా ప్రొడక్ట్ ఒకటే అని నేను చెప్పను ఏమో మన లక్ బాగుంటుంది ఒకటి అవ్వచ్చు లేదు అంటే మా హస్బెండ్ చెప్పడం ఏంటి అంటే ఒక చిన్న నేమ్ చేంజ్ అయినా బ్రాండ్ మారిపోద్ది అప్పుడు ఇబ్బంది పడాలి అని చెప్పి ఎందుకంటే అంటే షాంపూ నేను చూశాను లోరియల్ షాంపూ ఎప్పుడు తీసుకునేది ఒక చిన్నది సెవెన్ హండ్రెడ్ నేను తీసుకునేది ఇక్కడ అయితే ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నారు అరౌండ్ ఒక టూ హండ్రెడ్ ప్రాఫిట్ లాభం మిగులుతుంది కదా అని ఆలోచించాను బట్ అవైతే చూసి తీసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది 네 డిసెంబర్ అంటేనే క్రిస్మస్ అసలు కొంచెం కూడా ఖాళీ ఉండదు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు మొత్తం వరల్డ్ వైడ్గా అలాంటివి క్రిస్మస్ ఐటమ్స్ ఉన్నాయి అసలు ఇక్కడ చాలా బాగున్నాయి డెకరేషన్ ఐటమ్స్ కానీ సాంతా గ్లాసెస్ కానీ క్రిస్మస్ ట్రీ కానీ ఇంకా మొత్తం రకరకాల నేమ్స్తో ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రైజెస్ కూడా బాగున్నాయి అన్నమాట సో దీన్ని బట్టి చూసి తీసుకోవచ్చు బర్త్డే ఫంక్షన్ రిలేటెడ్ టోపీలు అయితే చాలా కలెక్షన్ ఉంది ఒక టోపీ పది రూపాయలు పెట్టు కొనుక్కుంటాం కదా ఇక్కడ అయితే యాభై టోపీలు ఇలా అమ్ముతున్నారు ఒక పది టోపీలు తీసుకుంటే యాభై రూపాయలకే అలా వస్తున్నాయి అనమాట సో మీకు ఎవరికైనా యూజ్ అనుకుంటే మాత్రం మల్టిపుల్ తీసుకుంటారంటే ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ స్టార్టింగ్ ప్రైజే నేను చెప్పాను పది టోపీలు ఫిఫ్టీ రూపీస్ అన్నాను కదా స్టార్టింగే ఫార్టీ ఉన్నాయి హండ్రెడ్ ఉన్నాయి అలా మోడల్ బట్టి డిపెండ్స్ ఆన్ ఉన్నాయి అనమాట అండ్ ఈ వీడియో అయితే మాత్రం మీ అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందనే అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కమెంట్ మీ